పొలిటికల్ ఆస్పెక్ట్ మనం చూసుకుంటే బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలు ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పాలిస్తున్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి కూడా ఎక్కువ ఎలన్ మస్క్కి ఆహ్వానాలు అందుతున్నాయి మా దగ్గరికి రండి సినీ స్టార్స్ విజయ్ దేవరకొండ జనీలియా లాంటి వాళ్ళు కూడా ఇటు మహారాష్ట్రకి రమ్మని లేకపోతే తెలంగాణకు రమ్మని కంప్లీట్గా ఆహ్వానం పలుకుతున్నటువంటి పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి ఎలన్ మస్క్ చేసినటువంటి ట్వీట్ ఏ విధంగా ఉందంటే ప్రపంచ దేశాలు ఒకంత భారత్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రపంచ కుబేరుడే ఈ విధంగా వ్యతిరేకిస్తున్నాడు ఇన్నోవేటివ్ కానీ లేకపోతే ఇన్నోవేషన్స్ కానీ అక్కడ చోటు లేదు అనేటువంటి రీతిలో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో దేశవ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ ముఖ్యమంత్రులు లేని రాష్ట్రాలు వాళ్ళు కూడా ఆహ్వానం పలుకుతుంటే అంత పొలిటికల్గా టర్న్ తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. దీని ఏ విధంగా చూడాలంటారు? డెఫినెట్ గా ఈ మధ్య మనం వ్యాక్సిన్ విషయంలోనే చూసాము. వ్యాక్సిన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని రాష్ట్రాలకు ఇస్తుంది అనుకున్న టైంలో కూడా మేమే కొనుక్కునే యాక్సెస్ ఇవ్వండి అంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం చూసాం మనం. అంటే రాష్ట్రాలే వ్యాక్సిన్లు కొనుక్కోవడానికి యాక్సెస్ ఇవ్వండి అంటే మధ్యలో కేంద్రం లేకుండానే రాష్ట్రాలు మిగతా దేశాలతో యాక్సెస్ పెంచుకునే విధంగా వెళ్ళడం అనేది మాత్రం అది మిగతా దేశాలకి కొంచెం నెగిటివ్ సూచిక చేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే దేశాలు ఏ దేశాలైనా సరే దేశాల్లోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించో ఎవరు మాట్లాడరు. మేబీ అంటే కంపెనీ యజమానులు కాబట్టి కంపెనీ అధినేతలు కాబట్టి వీళ్లతో మాట్లాడడం తప్పేం కాదు. కాకపోతే ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రాలు అయినా సరే త్రూ స్టేట్ సెంట్రల్ త్రూనే వెళ్ళాలి అది ఏ దేశం అయినప్పటికీ కూడా. బట్ ఈ విషయంలో ఈ గ్యాప్ ని వాడుకోవడానికి మరి అప్పట్లో మరి వాడుకోవడానికా లేదంటే మరి ఏం చేద్దాం అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే లెటర్ రాసి వ్యాక్సిన్ విషయంలో మేమే కొనుక్కుంటాం కంపెనీల దగ్గర నుంచి మాకు యాక్సెస్ ఇవ్వండి లేదంటే అందులో మాకు కొన్ని మినహాయింపులు ఇవ్వండి ఇలాంటివి కొన్ని వ్యాఖ్యలు చేస్తారనమాట. అయితే సరే దానివల్ల ఏమి పెద్దవాళ్ళు చెడింది ఏం లేదు. కాకపోతే ఇక్కడ కేటీఆర్ చేశారు అనే దాన్ని మాత్రం పొలిటికల్ గా మనం చూడాలి. అంటే ఇక్కడ బీజేపీ ఇతర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ తృణమూల కాంగ్రెస్ ఇక్కడ అంటే ఏడుతున్నామని చెబుతూనే బీజేపీని ఇక్కడ టార్గెట్ చేసినట్టుగా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇంత పెద్ద అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు ఏకంగా టెస్లా లాంటి వాళ్లే భారతదేశం మీద భారతదేశ వ్యవస్థల మీద కొంచెం నెగిటివ్ ఆలోచనలోకి వెళుతున్నప్పుడు ఆలోచనలోకి వెళ్లకుండా వాళ్ళని ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం దేశానికి ఉంటుంది. బట్ ఆ విషయంలో ఒక అడుగు వెనక్కి తగ్గాలి ఓ రెండు అడుగులు ముందుకు వేయాలి ఇలాంటిది ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ముందుకు తగలకపోవడం అనేది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఎంతో కొంత మైనస్ అవుతుంది. టెస్లా లాంటి సంస్థలు నిజంగా భారతదేశంలోకి వస్తే టెస్లా భారతదేశంలో ఉంది అన్నప్పుడు భారతదేశ గౌరవం ఇనుమడింపబడుతుంది. అదే విధంగా టెస్లా కూడా భారతదేశాన్ని అవకాశంగా మలుచుకొని ఇక్కడ మార్కెట్ ని తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా టెస్లా టార్గెట్ చేసింది కూడా దాదాపుగా 8,000 కోట్ల కార్స్ అనమాట. అంటే ఇక్కడున్న అధిక అంటే ధనిక వర్గంలో 8 కోట్ల మంది ఈ కార్స్ కనుక తీసుకోగలిగితే ఆ తర్వాత స్లో గా తక్కువ ధరలు కూడా అందరికి అందుబాటులో తీసుకువెళ్ళొచ్చు అని మేబీ టెస్లా భావించవచ్చు. మార్కెట్ ని విస్తరించుకోవాలి అని ఏ సంస్థకైనా ఉంటుంది అందులో భాగంగానే ఇక్కడికి రావాలనుకోవచ్చు. కానీ దీన్ని ఒడిసిపట్టుకోవడంలో మాత్రం ఇప్పటికి చాలా డిలే జరిగింది ఆ ఆలస్యాన్ని అవకాశంగా మలుచుకోవాలని డెఫినెట్ గా బీజేపీ ఇతర పాలిత ప్రాంతాలు ఆ రాష్ట్రాలు ఆ ముఖ్యమంత్రులు దీన్ని మలుచుకోవాలని చూస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ ఒక స్టెప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూసాం పంజాబ్ రైతులకి మొన్న రైతు దీక్ష చేసుకున్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇచ్చి దాదాపుగా 20 కోట్ల రూపాయలు అటువైపు మళ్లించి అక్కడ దేశంలో రైతులు ఎవరైతే దీక్ష చేస్తున్నారో వాళ్ళందరికీ చనిపోయిన రైతులకి కేసీఆర్ ప్రకటించారనమాట. అంటే ఒక రకంగా దేశం దృష్టిని ఆకర్షించే విధంగా తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో దీంతో బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల సీఎంలు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా తెలంగాణ కేసీఆర్ అండ్ కేటీఆర్ టీఆర్ఎస్ తో కలిసి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఎక్కడో పార్లమెంట్ లోకి వెళ్ళి ఏదో ఒక విషయం మీద మాకు మద్దతు ఇవ్వండి అని కోరే కంటే ఇక్కడే ఉండి రిమోట్ కంట్రోల్ చేయాలి అంటే ఈ ట్విట్టర్ అనేది ఉంది. ట్విట్టర్ లో అంటే మళ్ళీ చెప్తాను నేను దాని గురించి ట్విట్టర్ నే తన అవకాశంగా మలుచుకుంటున్నారు కేటీఆర్ అని చెప్పాలి. అందులో భాగంగానే అసలు సామాన్యుడు మాస్క్ కి మెసేజ్ చేయడం మాస్క్ రిప్లై ఇవ్వడం ఆ రిప్లైకి కేటీఆర్ స్పందించడం కేటీఆర్ స్పందనకి సరే విజయ్ దేవరకొండనా లేదంటే జనీలియా లాంటి వాళ్ళ వాళ్ళు స్పందించడం సరే మహారాష్ట్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా హీరోలు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి సరే జనీలియా విజయ్ దేవరకొండ హీరోలు వీళ్ళు స్పందించినంత మాత్రాన్ని ఇది మొత్తానికి ఏదో ఆకర్షిస్తుంది అని అయితే మనం భావించలేం. కానీ ఓకే
స్పందనని తెలియజేయడంలో మాత్రం ఒక రకంగా ముందున్నారు. కాకపోతే అనేక విజయ్ దేవరకొండ పర్టికులర్ గా చాలా ఇష్యూస్ లో చాలా సమస్యల్లో తన వంతుగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ విజయ్ దేవరకొండ సామాజిక కోణంలో ఒక హీరోనే కాదు, సామాజిక కోణంలో తను ఎంత ఆలోచిస్తారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దట్ కేటీఆర్ ట్వీట్స్ విషయానికి వస్తే, మొన్నటికి మొన్నే అబుధాబిలో తన సోదరుడు ఎవరో మరణించారు, ఇండియన్ ఎంబసీ ద్వారా ఏదో హెల్ప్ చేయండి, ఇప్పటికే చాలా రోజులైంది, బాడీని తీసుకొస్తే మేము ఆ కార్యక్రమాలు చేసుకుంటామని ఏకంగా డైరెక్ట్ గా కేటీఆర్ కి కోట్ చేస్తూ ట్వీట్ చేస్తే దానికి ఆయన స్పందించారు. ఇలానే అనేక చాలా మందికి వాళ్ళ సమస్యలకి మాకు ఈ సమస్య ఉందని ట్వీట్ చేస్తుంటే తన వంతుగా తాను ఏదో ఒకటి చేస్తూ ఉన్నారనమాట. సోను సూద్ లాంటి వాళ్ళు ట్విట్టర్ ద్వారా ఎలా అయితే ముందుకు వచ్చారో అలాంటి వాళ్ళతో ఒక వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడి అసలు ఈ కార్యక్రమాలు మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అని, అంటే తను ఒక ఆ ర్యాపో పెంచుకునే విధానం. సినీ పరిశ్రమల్లో ఎవరైతే సామాజిక కోణంలో ఆలోచిస్తున్నారు, మంచి పనులు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళతో ఆయనకున్న ర్యాపో కానీ లేదంటే ఆయనకున్న ఇదంతా కూడా చాలా రకంగా తనకి ప్లస్ అవుతుంది కేటీఆర్ కి. ఇప్పుడు కూడా అదే విధంగా మిగతా రాష్ట్రాలను కూడా ఆకర్షించడానికి ఒక ముందుకెళ్తున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఒక్క రాష్ట్రాలను ఆకర్షించడమే కాదు మురళి గారు, ఇక్కడ తెలంగాణలోని ఓపెన్ గా మనం మాట్లాడుకోవాలి అంటే తెలంగాణలో ఈ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న సమస్యల గురించి మాట్లాడడంలో ఎంత దిట్టో, ప్రతిపక్షాల మీద ఫైట్ చేయడంలో కూడా అంతే దిట్టుగా ఉండే. ఇద్దరు పార్టీ అధ్యక్షుల గురించి మనం మాట్లాడుకుంటే మళ్ళీ మనం కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే, బండి సంజయ్ కానివ్వండి, బీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా నిజంగా అంటే ఈ గ్రౌండ్ లో ఉన్న సమస్యల మీద చాలా గట్టిగా మాట్లాడగలుగుతారు, ఫోకస్ చేయగలుగుతారు, ప్రజల్లో ఉంటారు, తెలంగాణ భాష మీద ఉన్న పట్టు ద్వారా భాష మీద ఉన్న దీని ద్వారా దగ్గరికి వెళ్తారు. కానీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీగా మాత్రం ఇప్పుడు కేటీఆర్ ఆల్టర్నేట్ గా కనబడుతున్నారు. అంటే ఒక నాయకుడికి నాలెడ్జ్ ఉంటే, ఒక నాయకుడికి మంచి కమ్యూనికేషన్ ఉంటే, ఒక నాయకుడు బాగా చదువుకున్న వాడు అయి ఉంటే, బాగా మాట్లాడగల నేర్పరి అయి ఉంటే ఎలా చేయొచ్చు ఎలా సాధించవచ్చు అని చెప్పడానికి ఈ ట్వీట్ లైట్ గా తీసుకోవడానికి లేదు. ఈ ట్వీట్ దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా తనని ఎలివేట్ చేయడానికి, ముఖ్యమంత్రిగా తనని ఫోకస్ చేయడానికి కూడా ఇది చాలా పెద్ద అవకాశం. అంటే ఈ దీనికి దానికి లింక్ ఎవరైనా భావించవచ్చు, కానీ మురళి గారు నిజంగా ఇప్పటి వరకు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రికి అర్హత ఏంటి, కేసీఆర్ గారి కుమారుడు అవడమేనా అని అనుకున్నారు. కానీ ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలని పరిస్థితుల్ని కనుక గమనిస్తే హూఇస్ దేర్, ఇంకా ఇంకా ఆల్టర్నేట్ ఎవరున్నారు నిజంగా ఉన్న వాళ్ళల్లో బెస్ట్ అని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహాలు ఉండవు. ఈ విషయంలో కనుక టెస్లా ఏమైనా హైదరాబాద్ వైపు మొగ్గు చూపినా, లేదంటే మాస్క్ కేటీఆర్ తో మాట్లాడే అవకాశాలు ఉన్నా, ఇది రాజకీయ ఇది ఒక మెసేజ్ తెలంగాణ చేయడమే కాదు, రాజకీయాల్లో కూడా చాలా పెద్ద సమీకరణాలకి రాజకీయ పరిస్థితి కూడా మార్పు తీసుకురాగలదని మనం చూడవచ్చు. ఒక్క మెసేజ్ ఇటు పొలిటికల్ గా అటు పెట్టుబడులు ఆకర్షించే విధంగా దేశం మొత్తానికి మేము ఒక ఆల్టర్నేటివ్గా ఉన్నాం అనేటువంటి రీతిలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక్క మెసేజ్ మూడు నాలుగు రకాలుగా కూడా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్ లక్ష్మి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అలా